స్టార్ ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వేకువ జామున సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి చేరుకున్నాడు. టీటీడీ అధికారులు ప్రభాస్ కు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందారు. తదుపరి రంగనాయకుల మండపంలో వేద పండితుల మంగళ శాసనాలందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభాస్ తిరుమలకు వచ్చారని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు అని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ వేడుకకు చినజీయర్ స్వామీజీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. చినజీయర్ భక్తులు, తిరుపతికి విచ్చేసిన భక్తులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్లు అందజేశారు. ప్రభాస్ అభిమానులతో పాటు భక్తులు, సినీ లవర్స్ తో తిరుపతి జనసాంద్రంగా మారింది. ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రభాస్ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. రామాయణ ఇతివృత్తంగా 3D మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఓం రౌత్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తన కెరీర్లోనే మొదటిసారిగా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రచారాలతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ప్రభాస్ చిత్రం బాహుబలి పార్ట్1 ప్రీ రిలీజ్ జరిగిన తిరుపతిలోనే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ను అద్దరిపోయే లెవెల్లో ప్లాన్ చేశారు.